మీకందరికీ తెలుసు 2014 ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో పేదోళ్ళందరికీ గ్రామాలలో ఇద్దరం మంది ఇచ్చిన హైదరాబాద్ లో రాజు స్వగ్రో పేరు మీద ఇల్లు కట్టించి తక్కువ ధరకు ఇచ్చిండు. కొంచెం బాకీ ఉంటే కూడా బ్యాంకు కట్టేది ఉంటే కేసీఆర్ సార్ మాఫ్ చేస్తా, మీరు ఎవరు కట్టాల్సిన పని లేదండి. కానీ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు కూడా నోటీసులు ఇస్తుంది, ఇంకా ఉండాలి రాజు స్వగ్రోలు ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, నోటీసులు ఇచ్చి కట్టండి అని అంటారు. రెండవది 2014 ఎన్నికలప్పుడు 70 ఇళ్ళు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దని చెప్పింది కేసీఆర్ సార్, అవునా? కూడా చెప్పిండు, అల్లుడు స్టాండ్ ఉంటాడు, కోడలు స్టాండ్ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఎట్లా పండగ అల్లుడు బిడ్డ వస్తే ఏడవనుకుంటారు, ఏడు ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఉండాలి, అటాచ్ బాత్రూమ్ ఉండాలి, బయట పోతామా మనం? ఈ 70 ఇళ్ళ కాళ్ళు దాక్కుంటే దర్వాజలకి వెళ్ళి బయట పోతున్నాయి కాబట్టి ఓ కోడున్నా మ్యాకున్నా కట్టేసుకొని మంచిగా ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఉండిస్తా అని చెప్పి, అవునా? అంటే మన పేదోళ్ళ కష్టాలు, పేదోళ్ళ ఆశలను, పేదోళ్ళ బలహీనతలు, ముఖ్యంగా పేదోళ్ళు గౌరవంగా బతకాలని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఆశలలో పడేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మా మరీ ముఖ్యంగా మా ఆడపడుచులు ఇంటాని చెప్తున్నా వినకుంట ఓసారి ఓటేస్తే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితే మాకు తిల్లు వస్తుంది, మా మేం మంచిగా బతకపోయినా సరే మా పిల్లలను మంచిగా బతకాలని ఆశతో ఇంటాయన చెప్తుంటే కూడా వినకుండా సప్రాకుండా లోపలంగా పోయి ఓటేసి కారు గుర్తు ఓటేసి వచ్చి ఎవ్వరు చెప్పకుంటున్నారు మాకు ఇల్లు వస్తుంది అంతేనా? కొడుకులు చెప్తున్నా వినకుండా, ఇంటాయన చెప్తున్నా వినకుండా మా ఆడబిడ్డలందరూ మా అక్కలు మా పెద్దమ్మలు అందరూ పోయి కేసీఆర్ సార్ ఓటేసి 5 ఏళ్ళు నడిచిపోయింది. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అదే దొరుకుతుంది, ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అని చెప్పుకుంటూ మళ్ళీ రెండోసారి వచ్చే వరకల్లా సంసారంలో కొన్ని సమస్యలు ఉండే అవి సక్కదిద్దే వరకు కాలం అయిపోయింది. ఇక మళ్ళీ చేస్తారంటే మంచిగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడేగా తెల్లగా సున్నం వేసి ఆ ఇంటి ముందర ఆకిలాగి మంచిగా సాంపిజాలి ముగ్గేసిస్తా అని చెప్పి అది కూడా దాటి ఏడాదిన్నర అవుతుంది. మళ్ళా ఇప్పటి కూడా ఇస్తాన ఇల్లు అతిగతి లేదు, ఈ కైతలాపూర్ లో కడతానే కూడా 142 ఇల్లు వీటి 144 ఇల్లు ఇవాళ ఈ అవతారం ఉన్నాయి, వీటిని కూడా ఎంబడి వాడు పూర్తి చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఒక్క కుక్కటి పల్లెనే కడుతున్నది ఒక 13-14 వందలు ఉంటే అడిగేటోళ్ళు 64,632 మంది ఉన్నారు. ఇండ్లు లేనోళ్ళు మన ఒక్క కుక్కటిపల్లి నియోజకవర్గంలోనే 64,000 చిల్లర ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుని మా అక్క ముందర అప్లికేషన్ ఈడనే ఇంత మంది ఈడున్నోళ్ళకి ఈడున్నోళ్ళకి తలా ఓటిస్తే కూడా ఇది సరిపోయే పరిస్థితి లేదు. అయితే ఇది ఇంత పక్కన పెట్టి మొత్తం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 26,10,000 మంది ఇల్లు లేని వాళ్ళు వెళ్ళారు, మన ఒక పట్టణంలోనే 10 లక్షల మంది వెళ్ళారు. ఆ లెక్కలేసి 15 అయింది, మళ్ళీ 2-3 లక్షలు అయింటారు ఇల్లు లేని వాళ్ళు, ఎందుకంటే పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి సంసారం అయ్యి ఏమైనా సంసారం వాళ్ళకి అయితే మా పెద్దమ్మ చెప్తుంది పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన ఒక్క గుడిసెల 3-3 సంసారాలు ఎక్కువ సార్ అని ఇక పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి అట్లా కొన్ని పెరిగినాయి. ఇవాళ ఒక్క మన కుక్కటిపల్లె లెక్కేస్తే 64,000 చిల్లర ఉన్నారంటే ఎంత అవసరం ఉందో అర్థం చేసుకోండి. ఇవాళ అందుకే కేసీఆర్ సార్ మళ్ళా పట్టణం ప్రగతి అని కేటీఆర్ సార్ బయలుదేరింది. కేసీఆర్ సార్ చెప్పిండు చెప్పిండు, ఇక సార్ ఇంట్లో వండుకొని కొడుకుని తోలేడు, మళ్ళా నువ్వు కొత్త పద్ధతి చెప్పినా పోరా. సంక్రాంతి పూట ఈయన చాలా మంది మామూలు శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి గ్రామాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మనకి అంగ్రేజీ వాళ్ళు వస్తారు, అవునా? ఇక అమ్మకు దండం పెట్టిస్తాడు, అయ్యకు దండం పెట్టిస్తాడు, ఒంగోకి దండం పెట్టిస్తాడు, జోలీలు ఇంత బిచ్చం పడే వరకు అన్ని చేస్తాడు కంగ్రేజ్ లోడు. ఇక పడ్డదంటే మళ్ళీ పోయినట్టు మళ్ళీ సంవత్సరం అయితే రాడు, మళ్ళీ సంక్రాంతి పండుగకే వస్తాడు, అంతేనా? ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎన్నికలు ఉంటే తప్ప వస్తలేదు, గంగిరేతుల్లో లాగా ఎన్నికలు వచ్చి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చి ఇంకా చిన్నగా బయలుదేరుతారు, మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ కొత్త నాటకం పోయి ఉన్నాయి కదా, అప్పటికి వేయరు రంగులేసి రెడీగా పెడతారు, ఇగో ఇది ఓటయి ఇగో అది తీసుకోవాలి. కాబట్టి
అట్లనే మనల్ని గంగరేతోళం చేసి ఆయన చెప్పి ఆట ఆడించి ఓటు తెప్పించుకొని పోయింది. మరి ఇవాళ పరిస్థితి ఇట్లుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.